హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ శోభా. వెల్కమ్ టు శోభా క్రియేషన్స్. ఈరోజు కాకరకాయ ఉల్లికారం తయారు చేసుకున్నామండి. ఇదంత చేదుగా ఉండదు, అందరు ఇష్టంగా తింటారనమాట. ముందుగా కాకరకాయని పైన పీల్ చేసేసుకోవాలి. పీల్ చేసి కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ కాకరకాయలని ఒక ప్యాన్లో వేసుకొని అందులో టర్మరిక్ పౌడర్, సాల్ట్, బటర్ మిల్క్, కొద్దిగా చింతపండు వేసి ఈ విధంగా కుక్ చేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్, ఒక 10 మినిట్స్ సరిపోతుందండి. 10 మినిట్స్ కుక్ చేసుకోండి. ఈలోపు మనము ఆనియన్స్, రెడ్ చిల్లీ పౌడర్, కొరియాండర్ అండ్ జీరా పౌడర్, గార్లిక్ ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా ఇందులోనే సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఈలోపు కుక్ అయినటువంటి కాకరకాయని ఈ విధంగా తీసుకొని స్క్వీజ్ చేసుకోవాలి. వాటర్ అంతా తీసి ఆరబెట్టుకోవాలన్నమాట. ఒక ప్యాన్లో కొద్దిగా అంటే సరిపడా ఆయిల్ తీసుకోవాలి. కర్రీకి సరిపడా ఆయిల్ తీసుకొని అందులో మనం బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి కాకరకాయని వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మాడిపోకుండా ఈ విధంగా ఫ్రై చేసి వాటిని పక్కన పెట్టుకోవాలన్నమాట. మరో ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా తీసి పెట్టుకున్న తర్వాత ఆ సేమ్ ప్యాన్లోనే ఆయిల్ కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు, లేకపోతే అదే ఆయిల్తో మనం తయారు చేసుకోవచ్చు కర్రీని. అందులో తాలింపు గింజలు, కరివేపాకు వేసుకుని అవి వేగిన తర్వాత మనము ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ని వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి దీన్ని. ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి కాకరకాయని, వాటిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని స్లో ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ కుక్ చేయాలన్నమాట. మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి కాకరకాయలోకి ఈ మసాలా అంతా పోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి.